ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారని కోరుకొండ సభలో మండిపడ్డారు సీఎం జగన్. అక్క చెల్లెమ్మలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని, వీళ్లు పథకాలను అడ్డుకున్నా వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు జగన్. జూన్ 4 తరువాత ఆగిన పథకాల నగదును అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బీ జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా, వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4 అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. సంక్షేమ సారథికి నీరాజనాలు పట్టారు. కోరుకొండ జంక్షన్ కిక్కిరిసిపోయింది.